दो नाम, जग में सुंदर है दो नाम, चाहे कृष्ण कहो या राम। जग में सुंदर है दो नाम, चाहे कृष्ण कहो या राम। बोलो राम राम राम, बोलो श्याम श्याम श्याम। जग में सुंदर है दो नाम, चाहे कृष्ण कहो या राम। जग में सुंदर है दो नाम, चाहे कृष्ण कहो या राम। बोलो राम। జన్మించాడు ఆయన జన్మదిన వేడుకలు కృష్ణుని సాన్నిధ్యంలోనే జరుపుకుంటూ మరి కృష్ణుడు అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే కృష్ణుడు అంటే ఎప్పుడు ఆనందాన్ని ఇచ్చేవాడు. కృష్ణుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఆనందం ఉంటుంది అని అంటారు. మరి ఆ కృష్ణ పరమాత్మ వెలసినటువంటి ఆ కోయలముకు మరి ఈరోజు జన్మాష్టమి వేడుకల్లో భాగంగా స్వస్తి వినియావాసం గురు పూజ స్వామివారికి గోపాలకృష్ణ స్వామివారికి అభిషేకం, తర్వాత సంతాన గోపాలకృష్ణ హవనం, లక్ష పుష్పార్చన, లక్ష పుష్పార్చన కూడా మీ అందరికీ ఓపిక ఉంటే సశాంత్రీయంగా ఏదో పూలు వేశారు. పూలు వేస్తే అవి మట్టి పూలు అయింది. ఒక పువ్వు ఒక నామం చెప్తే అది నిజంగా లక్ష నామ పుష్పార్చన అయింది. మరి అందరూ కూడా అప్పటి వరకు పుష్పార్చన పుణ్యావర్తం పూర్తిగా కానీ మరి గోపాలకృష్ణుని అభిషేకం, ఆ తర్వాత పుష్పార్చన శాస్త్రీయంగా చేయాలనే వచ్చాను. ప్రతిరోజు కూడా కృష్ణునామ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది అని చెప్పాను. ఆనందంలో సమయం కాంత ఇవన్నీ గడియారం మనకి ఏం కనిపించదు అనే ఆలోచన అయితే నాకుంది. మరి లౌకికంగా అందరూ కూడా ఉన్నప్పటికీ ఆధ్యాత్మికమైనటువంటి భావనలతో మనం దేవాలయానికి వస్తాం కనుక ఆధ్యాత్మిక భావనను మనం నింపుకొని ఈ స్వామివారి కృష్ణ పరమాత్మని సన్నిధానంలో మనం గడపడం మన అదృష్ట జన్మజన్మల భోగభాగ్యాలు ఉంటేనే, పుణ్యఫలం ఉంటేనే మనం ఈ విధమైనటువంటి సేవలో ఉండగలుగుతాం. గోపాలకృష్ణ భగవాన్
స్థాయి వరకు మనం భగవంతునికి పరిపూర్ణమైనటువంటి సంపూర్ణత్వాన్ని పూజను అందించాలనే ఓ ప్రయత్నం మానవ ప్రయత్నం సంతోషమైన విషయమే. కానీ భగవంతుని ముందర ఆ శక్తి ఏదైతే శక్తినంతా సేకరించి తెచ్చినటువంటి దానికి భక్తిని జోడిస్తేనే ఆ పుష్పాన్ని కానీ ఆ ఆరాధనను కానీ ఆ పూజలు కానీ భగవంతుడు స్వీకరిస్తాడు. మరి హిందూ ధర్మంలో చాలా వరకు మేము పూజ చేసామండి అని అనుకుంటే తప్పు. ద్రౌపది నిన్ను కురుక్షేత్రంలో నాభి నుంచి కృష్ణుని పిలిస్తే వెంటనే స్పందించాడు. గజేంద్రుడు కూడా నాభి నుంచి పిలిస్తే వైకుంఠంలో ఉన్నటువంటి ఆ నారాయణమూర్తి స్పందించాడు. ఇవన్నీ భాగవతంలో చెప్తున్నాయి. మరి హిందూ ధర్మంలో ఉండేటువంటి గొప్పనైనటువంటి విషయాలన్నీ కూడా పక్కన పెట్టి మనం లౌకికమైన పూజలు భగవంతుడికి అందిస్తే స్వీకరించదు. కరెంట్ లేకుండా ఎన్ని వైర్లు పెడితే బల్బు వెలుగుతుందా? కరెంట్ ఉండాలి కదా, ఆ కరెంటు మనం కావాలి. మన బ్యాటరీ మంచిగా ఛార్జ్ చేసుకుంటేనే సరిపోయింది. ఓం గంగా గంగేత్రి ముచ్యతే సర్వ పాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. గోవిందే సుదాస్నానం గోవిందే సుదా జపం గోవిందే సుదా ధ్యానం సదా గోవింద కీర్తనం. ఏడు తొండల లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః శచి
वंदनाभ्यां नमः अरुंधती वसिष्ठाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः इष्टदेवताभ्यो नमः कुलदेवताभ्यो नमः ग्रामदेवताभ्यो नमः स्थानदेवताभ्यो नमः कर्मांगदेवताभ्यो नमः मातापितृभ्यां नमः मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव आगत ब्राह्मण बंधु कुलेभ्यो नमो नमः श्री कृष्ण परब्रह्मणे नमः। मरि अंतमुंदु पार्वती देवी जगदंज అంతేసింది అనేది మళ్ళీ సమయం ఉంటే పూజ అయినాక చేస్తారు అందులో ఆలోచన सपरिवारस्य सभान्तरस्य सप्रातृकस्य सपुत्रकस्य
सपुत्रिकस्य क्षेम स्थैर्य विजय अभय अभ्युदय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थम् चिंतित मनोवीष्ट फल सिद्ध्यर्थम् मम जन्म नक्षत्र जन्म राशि जन्म लग्न गोचार दश अंतर्दश सूक्ष्म दश प्राणदशासु ये ग्रहाः अरिष्टस्थानेषु स्थिताः तेषां ग्रहाणां अत्यंत शुभफला प्राप्त्यर्थम् अस्मिन् देवालये आगतानां नाना गोत्रोद्भवानां नाना नाम देवानां सहकुटुम्बिकानां सर्वेषाणां श्री राधा कृष्ण संपूर्ण करुणाकटाक्ष वीक्षण फल प्राप्त्यर्थम् మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం రాధాకృష్ణ పరమాత్మ సంపూర్ణ కరుణ కటాక్ష వీక్షణ ద్వారా మమ గృహే విద్యార్థి జనానాం విద్యాభివృద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం వ్యాపారార్థి జనానాం వ్యాపార అభివృద్ధ్యర్థం సంతానార్థి జనానాం సంతాన పరప్రాప్త్యర్థం మమ గృహే అస్వస్థానాం సర్వేషాణాం స్వాస్థ్య ఆరోగ్య ఫలసిద్ధ్యర్థం శ్రీ రాధాకృష్ణస్వామి దేవతామూర్తిస్య శ్రీ రాధాకృష్ణస్వామి దేవతాప్రీత్యర్థం యావచ్చక్తి సంభావిత ద్రవ్యేణ సంభావిత నియమేణ సంభావిత ప్రకారేణ రాధాకృష్ణస్వామి అభిషేక సహిత లక్ష పుష్పార్చన సహిత గోపాల కృష్ణ ఆరాధన నానావిధ నైవేద్య యజ్ఞ హవనాది ఆర్చం అన్యోన్య భక్తజన సహకారేణ బ్రాహ్మణ సహకారేణ బంధుజన సహకారేణ కారయిష్యే తదారో శుభ్యత్వం ముఖ్యత్వం అభ్యుదయార్థం మహాదేవ స్వస్తి ముఖ్యవాదనాఖ్యం కర్మ కరిష్యమాన తదంగత్వేన నిర్మిత దేవత గౌరీగణపతి పూజనం చ శరీర క్షాత్రం రక్షాధిక దేవత ఆరాధన పూర్వక శరీర రక్షార్థం రక్షాధిక ఇది సంకల్పే ఓం శివనాథమే భవాన్ వక్ష నివేశని యజ్ఞాన శర్మ సప్రదాః ఆయరాయ నమః కుస్మాద మూలే తత్ర కింద పెట్టాను కింద పెట్టి బ్లాక్ లైన్ కల సస్యముకే విష్ణువంకే గుణాంత మూలే తత్ర తోపం ఆమదే మాత్రాంత కుక్షోగ సాగరాదరే సత్త దీపాలం భూవః అపాం పరివర్మావాహయామి ఓం సుమః అపాం పరివర్మావాహయామి ఓం భూర్భువస్సుమః అపాం పరివర్మావాహయామి స్థాపయామి పూజయామి చతుర్విచ్ఛే ఓం తత్వాయామి బ్రహ్మణ వందమాన సదాచారాస్తే యజమానో విర్గృహే అయజమానో వర్ణయో సమానాయక్ష్మోసే అపాం పరివర్మాయ నమః నీలమ కందం పెట్టండి అపాం పరివర్మాయ నమః ఓం త్రియంబకం వేదామకేన కర్మని పుష్టి
కులదేవతకు నమస్కారం చేసుకోండి ఓం కులదేవతాయ నమః ఓం బ్రహ్మే నమః ఓం మహేశ్వరుయే నమః ఓం కౌమార్యే నమః ఓం వైష్ణవే నమః గంధర్వ్యాని సమర్పయామి ఓం మనస్పతిర్మవేదిని నరగందే నమః ఆగ్రేయ సర్వదేవానా ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम नानाय स्वाहा ओम समानाय स्वाहा भगवान
ఆధ్యాత్మిక ప్రసాద సిద్ధియస్తు ప్రకటనాలన్నీ చేసుకోండి. సుదర్శనాయ విద్మహ ఏది రాజాయ ధీమహి తన్న చక్రం ప్రచోదయాత్. వనమానేక రీషాంగీ శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిగచ్చతి. ఓం స్వస్తిమంత్రార్థ సత్యాః సఫలా సంత వేదోక్తం పరిపూర్ణాయుష్యాభివృద్ధిస్తు సంకల్పిత కార్య సిద్ధిస్తు. ఓం శివనామే మహావచనే యచ్చాన సర్వ సప్తదాః. ఓం మోషదయ సుఖరంతే సోమ్యసారాజ్ఞాయ పైంగం బ్రహ్మణత్వం దారిపాయామే ఆగరజే జీవదేవ మిత్రే పరిశిక్షతే ఉక్తయజ్ఞే శివందనే. కలశంలో ఒక చుక్క నీళ్ళు వేయండి, నేను కలశ పూజ చేస్తాను. ఓం పూజయామి. ఓం ఉత్తర కలశే ఇదం విష్ణుక్రమే త్రేదాని దేవతం సమూఢమస్య భాగం సురే క్రీశ్చతే లక్ష్మీశ్చ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాది రూపం అశ్వయం జాతరంతు ఇష్టం మనిషాన అముం మనిషాన సర్వం మనిషాన. ఉత్తర కలశే లక్ష్మీనారాయణ ఆవాహయామి స్థాపయామి పూజయామి. తత్రైవ కర్తృత్రాయ పదే శ్రేణిష్టమాయ తమేదే ఓచేమ చింతమ కృతో వేనావః కృష్ణగోపాల సేవా ఆఖ్యే కర్మణి
स्वस्ति कल्याण 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 मह्यम समृद्धि मुख समुद्रुत्य गोत्राभिवृद्धिस्तु आये कच्ची गोत्र भारद्वाज गोत्राभिवृद्धिस्तु शांति पुष्टि तुष्टि चास्तु शुभगुं शुभमस्तु पुनरभिगो ब्राह्मणेभ्य शुभं भवतु नाना गोत्राभिवृद्धिस्तु नाना वंशाभिवृद्धिस्तु शांति पुष्टि तुष्टि चास्तु शुभगुं शुभमस्तु पुनरभिगो ब्राह्मणेभ्य शुभं भवतु आयुष्येन्द्रिये प्रतिष्ठति धनधान्यं पशुं बहुपुत्रलाभं दीर्घायुः मनोभीष्ट फलसिद्धिरस्तु దయచేసి సమావతారం ఉంది కదా కృష్ణావతారం తీసుకోవడానికి కారణం ఏంటి మరి రాముడు ఏంది కృష్ణుడు ఏంది రాముడు మనకి ఏం నేర్పాడు కృష్ణుడు ఏం నేర్పుతున్నాడు రాముడు అంటే తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి భార్యాపిల్లల్ని ఎలా చూసుకోవాలి ప్రజలను ఎలా చూసుకోవాలి ఒక రాజుగా ఎలా చూసుకోవాలి మరి అన్నదమ్ములను ఎలా చూసుకోవాలి అదంతా రాముడు ఏం నేర్పాడయ్యా ధర్మాన్ని నేర్పాడు అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అంటారు గోపాలయ్య గారు ఆచరించండి ధర్మం ధర్మం ఏంటయ్యా అని మీరు అడగవచ్చు అమర్ సింగ్ దేవేందర్ సింగ్ దేవేందర్ సింగ్ అడగవచ్చు ధర్మం ఏంటి మళ్ళీ ఇది ధర్మం మన మానవ జన్మ మీ అందరికి తెలుసు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని ఎటరే చేయడం ఇగ సంసారే బహుదుఃఖాలు ఈ ఈ జన్మ వచ్చింది ఎన్నో రుణాలతోటి వచ్చినటువంటి ఈ జన్మను మరి అన్ని జన్మల కన్నా ఉత్తమమైనటువంటి జన్మ ఏదయ్యా మానవ జన్మ కావడం మోక్షం అమ్మా అరణ్య నిరోధం అయిపోతుంది మరి కృష్ణావతారం కూడా ఎందుకు తీసుకున్నాడు అంటే ఆయన శ్రీమన్నారాయణుడు దుష్ట శిక్షణ కోసం శిష్ట రక్షణ కోసం ప్రతి యుగంలో అవతారం భావిస్తాము అనేది చెప్పడం జరిగింది ఆ ప్రకారమే ఎటువంటి దుష్టత్వం వచ్చింది అంటే దేవకీ వసుదేవుల యొక్క సంహరించేటువంటి మహాపాప క్రియ దానికన్నా మించినటువంటి పాపం ఎక్కడంతా అది భూదేవి మోయలేకపోయింది ఆ పాప కంసుని యొక్క పాపాలను రాక్షసుల యొక్క పాపాలను భూదేవి మోయలేక బ్రహ్మాది దేవతలకు మొరబెట్టుకుంది మొరబెట్టుకుంటే దేవకీ వసుదేవులకు గత జన్మలో ఇచ్చినటువంటి వరాన్ని క్రోడీకరిస్తూ అష్టమ గర్భంగా దేవకీ వసుదేవులకు ఈరోజు అంటే రోహిణీ నక్షత్ర యొక్క అష్టమి రోజు అప్పుడు దాన్ని ఇప్పుడు మనం కృష్ణుని జన్మస్థానం అంటే దాన్ని ఆ పదాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నాం అక్కడనే జన్మ ఎందుకు ఎత్తాడు అక్కడ జన్మ ఎత్తడానికి కూడా కారణం ఉంది మరి ఎప్పుడు అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి బందీ కాలంలో ఉన్నట్టే లోపలికి పరమాత్ముడు వస్తే ఆ చిరసాలలో ఉన్నటువంటి కాపలాదారులందరూ కూడా పారిపోతుంది అలానే మారిపోయారు కృష్ణుడు జన్మించగానే ద్వారపాలకులు నిద్రమంతలోకి వెళ్ళిపోయారు మరి చిరసాల ద్వారం తెరవబడింది మరి వసుదేవుడు ఏం చేశాడయ్యా స్వామిని తీసుకొని యమునా నది మళ్ళా యమునా నది అంటే యమునా అంటే ఏంటి యముడు అంటే
కాల మృత్యువు మృత్యువును తీసివేసేవాడు యమునా అంటే మృత్యువును తొలగించేటువంటిది యమునా నది ఎటువంటి లేదు కలిగినటువంటిది అంటే మృత్యువు లేనటువంటిది అపమృత్య దోషాలన్నీ కూడా యమునా నది స్నానం చేస్తూ మరి ఆ యమునా నది తీరం నుండి పోసి పెట్టుకోండి గోపురానికి వసుదేవ తీర్చని వెళ్ళే అక్కడ అనేకమైనటువంటి చెల్లింపు చేస్తూ లౌకికమైనటువంటి మరి కృష్ణుని గురించి కృష్ణునికి రామునికి తేడా ఏంటయ్యా అంటే కృష్ణుడు కృష్ణం వందే జగద్గురు అని అన్నాం ఎందుకన్నాము ఎందుకన్నాము గోపాలరెడ్డి గారు ఎందుకన్నాము అంటే సమస్త ఇప్పుడు ఉన్నటువంటి 21వ సంచరిలో కూడా వచ్చినటువంటి అనేక సమస్యలకు అనేక ధర్మాలకు అనేక శాస్త్రాలకు అనేక ఇతిహాసాలకు అతీతమైనటువంటి ఉపదేశాన్ని భగవద్గీత ద్వారా మనకు అందించారు. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. భగవద్గీతలో యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీరుద్రయం యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీరుద్రయో భూమిర్ ధ్రువాణీ మమ జ్ఞానాన్నిచ్చిన శరణయ చక్షులున్నీతం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురుస్థానం అటువంటి గురువు అంటే కూడా పట్టి గురువు కాదు. రామ రామ బోలు శ్యామ 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 विशेषता है इस भजन में भगवान राम और भगवान कृष्ण दोनों का वर्णन प्रत्येक पंक्ति में एक साथ किया गया है. यह ध्यान रख के सुनिए एक नया आनंद आएगा. माखन ब्रिज में एक चुरावे एक बेर भिलनी के खावे. माखन ब्रिज में एक चुरावे एक बेर भिलनी के खावे. माखन ब्रिज में एक चुरावे एक बेर भिलनी के खावे. प्रेम भाव से भरे अनोखे दोनों के हैं काम. बोलो राम 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 बोलो श्याम श्याम श्याम. एक हृदय में प्रेम बढ़ावे एक ताप संताप मिटावे. एक हृदय में प्रेम बढ़ावे एक ताप संताप मिटावे. एक हृदय में प्रेम बढ़ावे एक ताप संताप मिटावे. दोनों सुख के सागर हैं दोनों सुख के सागर हैं और दोनों पूर्ण काम. बोलो राम 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 बोलो श्याम श्याम श्याम. Oh,
అతి సరళము అతి సుందరము అతి మధురము అతి పావనము అతి సరళము అతి సుందరము అతి మధురము అతి పావనము మనకలు అతి సరళము బంధువులారా ఎన్న కంటే ప్రారంభమవుతుందో ప్రాణాధారము రక్షకము సుఖదాయకము ముక్తి एक दुष्ट रावण संहारे एक कंस पापी कुमारे एक दुष्ट रावण संहारे एक कंस पापी कुमारे एक दुष्ट रावण संहारे दोनों दिन के दुख हरत हैं दोनों दिन के दुख हरत हैं दोनों बल के धाम बोलो राम 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 बोलो श्याम 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 बोलो राम 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 बोलो श्याम 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 एक राधिका के संग राजे एक जानकी संग विराजे एक राधिका के संग राजे एक जानकी संग विराजे चाहे सीता राम कहो चाहे सीता राम कहो या बोलो राधे श्याम बोलो राम 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 बोलो श्याम 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 నారాయణ
कश्चित प्रत्यगानंद ब्रह्म पुरुष प्रणव स्वरूप अकार उकार मकार ब्रह्मण्यो हरि
Thank you.
Thank you.
श्रावण के शुक्ल पक्ष की अष्टमी को कृष्ण भगवान के जन्मदिन के उपलक्ष्य में किया जाता है। इस दिन भगवान रात्रि को 12 बजे रोहिणी नक्षत्र में भगवान ने जन्म लिया, उस संदर्भ में ये पूरा आयोजन किया जाता है। శ్రీ గోకులాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మేము ఇక్కడ ఈరోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు చేస్తాము. పొద్దున్న ధ్వజారోహణ, గోపూజ, దాని తర్వాత అభిషేకము, దాని తర్వాత లక్ష పుష్పార్చన చేసినాము. మళ్ళీ ఇప్పుడు తర్వాత కృష్ణుణ్ణి తొట్టెల్లో వేసి సాయంత్రము ఉట్టిగొట్టడం కార్యక్రమం ఉంటుంది. కాబట్టి గోకులాష్టమి మనకు చాలా పుణ్యదినం కాబట్టి ఈరోజు కృష్ణుడు రాత్రి 12 గంటలకు జన్మిస్తాడు కాబట్టి రాత్రి 12 గంటలకు తొట్టెల్లో దేవుణ్ణి వేసేసి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఈ సందర్భంగా మీకు అందరికీ శుభం జరగాలని ఆ కృష్ణ రామావతారానికి కృష్ణావతారానికి రామావతారంలో అంత ధర్మ అనుసరణను ఆచరణను ధర్మ సాంప్రదాయాలన్నింటినీ కూడా రామావతారంలో తెలిపితే కృష్ణావతారంలో భగవద్భక్తిని మోక్ష మార్గాన్ని మానవ జీవనం మోక్షైక సాధనం అనే ఒక సాధనకు ధర్మ అర్థ కామాన్ని దాటి మోక్ష ప్రదుడు కావాలి అనేటువంటి లక్ష్యంతో అనేకమైనటువంటి ఉపదేశాలను ఇచ్చి జగత్తుకే ఒక గురువుగా అయినటువంటి కృష్ణ పరమాత్ముడు జన్మించినటువంటి ఈరోజు ఇక్కడ ఈ ఆశ్రమంలో అత్యంత వైభవంగా అభిషేకాలు కానీ మరి కృష్ణునికి ప్రీతికరమైనటువంటి చెప్పన్ భోగు నైవేద్యమే కానివ్వండి, తర్వాత ఆ కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం ఉంటుంది అని చెప్తారు. మరి ఆ కృష్ణ పరమాత్ముడు లక్ష పువ్వులతోటి లక్ష నామాలతోటి అర్చన ఇక్కడ చేయించుకున్నారు. అదేవిధంగా సంతాన గోపాలకృష్ణుని యొక్క యజ్ఞయాగాదులు కూడా ఇక్కడ ఆచరించారు. మరి ఈ ఆశ్రమం రాను రాను వచ్చేటువంటి భక్తులందరి యొక్క మనోభీష్టాలు నెరవేరి ఇక్కడ వచ్చినటువంటి భక్తులు పదే పదే రావాలనే ఒక తాపత్రయం కలిగించాలని ఆ కృష్ణ పరమాత్మని కోరుతూ పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఈరోజు గోకులాష్టమి చాలా
గొప్పనైనటువంటి దినము. ద్వాపర యుగములో అవతార పురుషుడిగా జన్మించినటువంటి యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పుట్టిన యొక్క దినం ఈరోజు. మరి శ్రీకృష్ణుడు భగవద్గీత బోధించినాడు ప్రపంచానికి అందరికీ. దానిలో 701 శ్లోకాలు ఉన్నాయి. మరి ఒక్కొక్క శ్లోకానికి ఒక రకమైనటువంటి జ్ఞానము. మానవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో నడవడానికి, మానవుడు మరి దివ్యమైనటువంటి ఆ స్థితిని అందుకోవడానికి ఎన్నో శ్లోకాలు శ్లోక రూపంలో మరి వ్యాసుడు అందించినాడు. ఆయన యొక్క చెప్పినటువంటి యొక్క భాషను సంస్కృతంలో ఆయన అందించినాడు వ్యాసుడు. మరి అటువంటి యొక్క భగవద్గీత పారాయణము అదంతా కూడా ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి కూడా అవసరమైనటువంటిది. కనీసం 2-3 శ్లోకాలైనా రోజు వాటిని పారాయణం చేసుకుంటూ వాటిని అర్థం తెలుసుకుంటూ దాన్ని ఆచరణ రూపంలో తీసుకొని వచ్చినప్పుడు ఎవరికి వారు సొంతంగా మార్పు చెందినప్పుడు మాత్రమే ఈ ప్రపంచమంతా కూడా మారిపోతుంది. దివ్యమైనటువంటి యొక్క మరి ఆ జ్ఞానాన్ని అందుకుంటారు. యథార్థమైనటువంటి ఆ స్థితిని పొందుతారు. మానవునికి దుఃఖం వస్తుంది అని అంటే దుఃఖం ఎందుకు వస్తుంది అని అంటే ఎవరికి వాడు అర్థం చేసుకోవడం లేదు. స్వార్థము మరి అహంభావన వాళ్ళ పదవులు వాళ్ళ వ్యామోహాలలో పడిపోతున్నారు. కనుక వాళ్ళు దుఃఖం పాలవుతున్నారు. దుఃఖం దూరం కావాలంటే జాతి వర్ణము కులము మతము సాంప్రదాయాలు సిద్ధాంతాలు ఇవన్నీ కూడా దూరం కావాలి. దూరం అయినప్పుడు మాత్రమే యథార్థమైనటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతాడు యథార్థమైనటువంటి స్థితిని పొందగలుగుతాడు. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ భగవద్గీత పారాయణం కొన్ని శ్లోకాలైనా ప్రతిరోజు బాగా ఎన్నో శ్లోకాలు చదవకపోయినా పర్వాలేదు. కానీ 2-3 శ్లోకాలు చదివినా చాలు. మరి వాటిని చదువుకొని ఆచరణ రూపంలో తీసుకొని వస్తే ప్రతి వాళ్ళు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు. మరి కృష్ణ భగవానుడు చెప్పినటువంటి యొక్క భగవద్గీత యొక్క సారం కూడా ఇదే. దాన్ని అర్థం చేసుకోక మన మన యొక్క భావాలతోని మన మన యొక్క గుణాలతోని మన కర్మలతోని మనం లిప్తమైపోతున్నాము. వీటికి అతీతమైనటువంటి స్థితి ఏదైతే ఉందో దాని గురించి ఆ కృష్ణ పరమాత్మ చెప్పినాడు. మరి దాన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి చెప్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ఈ కామారెడ్డి దగ్గర బ్రహ్మ జ్ఞానాశ్రమం, ఇది బ్రహ్మ జ్ఞానాశ్రమంలో కూడా దివ్యమైనటువంటి యొక్క ఈ సత్సంగాలు కూడా జరుగుతూ ఉంటాయి. సెకండ్ సాటర్డే శనివారము భజన జరుగుతుంది. సెకండ్ సాటర్డే నేను కూడా వస్తుంటాను. చాలా సంతోషము. మన ముని మహారాజు మిగతా స్వాములందరూ కూడా ఇక్కడికి వస్తుంటారు. భక్తులు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భక్తులు వచ్చి ఇక్కడ భజన చేస్తుంటున్నారు. తర్వాత అప్పుడప్పుడు సంవత్సరంలో సుమారుగా ఒక 4-5 కార్యక్రమాలు జరుగుతుంటాయి. భక్తులందరూ వచ్చి ఆనందాన్ని పొందుతారు. మీరందరూ కూడా ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి ఆ సత్సంగంలో పాల్గొని ఆనందం పొందగలరు. ఈ ప్రపంచంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఉన్నప్పటికైనా కృష్ణుడు ఒక్కడే సర్వ సకల నియామకుడు అని చెప్పి మనకు వేదం ప్రతిపాదిస్తుంది. ఎందుకంటే ఎచ్చకుండా నామ జప మాత్రం విముక్త దుఃఖా సుఖిన బంధు. కృష్ణు యొక్క నామం చెప్పించినట్టయితే ఆయన ఎన్నో కర్మలు ఉన్నాయన్నట్టు. అక్కడ బ్రహ్మదేవుడు కూడా సృష్టికి నియామైపోయినప్పటికైనా బ్రహ్మ కూడా నమే విధు సురగన ఆ దేవుడు కూడా నన్ను అర్థం చేసుకోలేదు. అహం ఆదీనాం దేవానాం మహర్షినాం స సర్వస మూల పురుషుడు కాబట్టి నాకంటే ఉన్నతమైనటువంటి దేవుడు కానీ ఉన్నటువంటి ప్రపంచం కానీ ఏది లేదు. కాబట్టి మై సర్వమిదం ప్రవృత్తం సూత్రే మణిగణామిద నేను దారంలో పూలలో దారం దాగినట్టుగా భగవద్గీత ఏంది ఒకసారి కాలగర్మలో ప్రకృతి ఏంటంటే భూత్వా ప్రతి పలుసారి భూతుంటుంది పలుసారి నశించదు. కాబట్టి అవినాశిత తద్విధి నాశనం యొక్క ఆత్మ పరమాత్మ రూపం ఉన్నాడు. కాబట్టి జీవరూపంతో ఉన్నట్టు 84 లక్షల జీవరాశులు పుట్టుడు సత్యుడు అంటారు. కానీ భగవంతునికి ఆయన పుట్టుడు సత్యుడు లేదు. కాబట్టి ఆయన శాశ్వతం అంటే ఆనంద స్వరూపుడు. కాబట్టి ఆనందో బ్రహ్మోత్సవం అని చెప్పి మనకు వేదం ప్రతిపాదిస్తుంటారు. అటువంటి ఉత్కృష్టం అంటే భగవంతుడు కృష్ణుడు ఏంటంటే ఈ 4వ అధ్యాయంలో సృష్టికి పూర్వము నేనున్నాను ఇప్పుడు నేనున్నాను కానీ అది ప్రకృతి రూపంతో ఒకసారి కాలగర్భం నశించినప్పటికైనా నన్ను నేనుగా నేను సృజించుకొని మళ్ళీ నేను భగవద్గీతను సృజించి అప్పుడు సృష్టికి మళ్ళా మేల్కొల్పు చేసి నా జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకు అజ్ఞానం తొలగిపోతాయి అని చెప్పి భగవంతుడు ప్రదర్శించు. కాబట్టి విశ్వరూపం చూపించినట్టు మహాద్భుతమైన శక్తి ఒక భగవంతుడు శ్రీకృష్ణుడు. ఏ దేవుడు కానీ విశ్వరూపాన్ని సందర్శించాలంటే ఎవరు సద్దీ కాదు.
కాబట్టి అర్జునుడు చెప్పింది కదా నాయన అహమ నేను మత్త పరసరం నాన్యతకించదస్తిదంటి నాకంటే ఉన్నతమైన వస్తు ఏది ప్రపంచంలో లేదు మహి సర్వమిదం ప్రోత్తం సూచ్యమదు కాబట్టి జగత్తుకు నేనే నియామకుడు కాబట్టి నా మహిమల ప్రకృతితోని ఉండి వీరు నా యోగమాయ సమస యోగమాయతో నేను ఆడుకున్నప్పటికైనా నా యోగమాయకన తెలుసుకోలేనటువంటి మానవుడు త్రిపుర గుణమయ భావి ఏమి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యం పదమహను సత్వగుణము రజోగుణం తమోగుణంతో ఈ జగత్తును మోహింపజేసి నా యొక్క నుగ్రహి నా యొక్క జన్మకర్మ విశేషాల గురించి ఎవరైతే తెలుసుకోలేరో వాళ్లకు మాయకు బద్దులవుతారు కాబట్టి మామేవ జానాతి పురుషోత్తమ నన్ను ఎవడైతే పురుషులలో ఉత్తమోత్తముడుగా తెలుసుకుంటాడో వానికి పునర్జన్మ నవిద్యతే తిరిగి పుట్టుడు సత్యుడు జన్మ ఉంటుంది కాబట్టి జన్మరాహిత్యానికి పునాది ఏంటంటే నన్ను గురించి తెలుసుకోవాలని చెప్పి మహాద్వరుంటక చెప్తే అటువంటి కవు ప్రాపంచానికి ఆదినేత జగద్గురు అయినటువంటి పరమాత్ముడు వసుదేవ సుతం దేవం కంస